హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొదరిల్లు. ఇవాళ మన వీడియోలో ఒక స్వీట్ చేయబోతున్నాం అన్నమాట. ఈ స్వీటు మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇది కొబ్బరి పాలకవ స్వీట్ అన్నమాట. చూడండి ఎంత బాగుందో. స్వీట్ ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ స్వీట్ చాలా బాగా తింటారండి. చిన్నపిల్లలు అయితే ఇంకా చాలా బాగా తింటారు. ఒకవేళ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ స్వీట్ కొంచెం వెరైటీగా ఉంటుందండి, సో వీడియో స్కిప్ చేయకుండా అంతా చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కాకపోయినా మీకు ఆయిల్ ఇష్టమైతే ఆయిల్ అనే వేసుకోవచ్చు, కాకపోతే నెయ్యి అయితే చాలా టేస్ట్ వస్తుందన్నమాట. తర్వాత ఇప్పుడు ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలండి. పచ్చి కొబ్బరి తురుము, ఆ పచ్చి కొబ్బరి తురుము ఒక 2 మినిట్స్ అలా రోస్ట్ చేసుకోవాలన్నమాట. అలా రోస్ట్ చేసుకున్నాక ఏ కప్పుతో అయితే మనం కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ వరకు బెల్లం తురుము అనేది తీసుకోవాలన్నమాట. అలా ఈ కొబ్బరి మిశ్రమము ఆ బెల్లం మిశ్రమము రెండు కరిగే వరకు అలా కలుపుకోవాలన్నమాట. ఈ బెల్లము కొబ్బరి మిశ్రమం అనేది చక్కగా ఫ్రై అవ్వాలండి. ఒక 2 టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చుకున్న పాలని ఇందులో కలపాలి, ఎందుకంటే బెల్లం అనేది కరగడానికి మనకు ఇది యూజ్ చేస్తున్నాం అన్నమాట. అలా బెల్లము కొబ్బరి మిశ్రమం అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత చివరిగా మనము ఇందులో కొంచెం యాలకల పౌడర్ని వేసి చక్కగా కలుపుకోవాలి. ఇది ఈ కన్సిస్టెన్సీ అనేది పూర్తిగా లూజ్గా ఉండకూడదు, అలా గట్టిగా ఉండకూడదు. ఇలా చూపిస్తున్నాం కానీ వీడియోలో చూపించే విధంగా దగ్గరగా వచ్చే విధంగా కలుపుకోవాలి. అప్పుడైతేనే మనకు వంటలు చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇది చల్లారేంత వరకు మనం ఇంకో కడాయి తీసుకొని దానిపై మిశ్రమం తయారు చేసుకుందాము. ముందుగా కడాయి పెట్టి కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఒక కప్పులో కాచి చల్లార్చుకున్న పాలను తీసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాక అదే కప్పుతో, ఏ కప్పుతో అయితే మనం పాలు తీసుకున్నామో అదే కొలతలతో 1.5 కప్పు వరకు పాల పొడిని వేసుకోవాలి. పాల పొడి వేసుకున్నాక అదే కప్పుతో 1/2 కప్పు వరకు షుగర్ పౌడర్ అనేది వేసుకోవాలి. అలా వేసుకున్నాక మిశ్రమం అంతా చక్కగా ఉంటలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా కూడా మనము లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి. అప్పుడే మనకు ఈ కోవా మిశ్రమం అనేది చక్కగా వస్తుంది. మిశ్రమం చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మీరు అడుగుపాటి మందంగా ఉండే ప్యాన్ తీసుకుంటే అడుగు అంటకుండా చక్కగా వస్తుందన్నమాట. చూడండి ఇక్కడ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ మనకు వచ్చేసింది. కోవా అనేది చక్కగా మనకు తయారైపోయింది. కోవా అనేది చక్కగా చల్లారిపోయిన తర్వాత ఇలా మనం చేతులకి నెయ్యి రాసుకొని మనం చూపిస్తున్న విధంగా చేత్తో అరచేత్తో అలా తరుముకోవాలన్నమాట. అలా అంటున్న చేతులకి ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని అలా ఒత్తుకుంటూ ఉంటే మన గమ్మం అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందో. కొంత టైం అయినా పర్వాలేదు, కానీ ఓపిక్గా చేసుకుంటే చాలా బాగా వస్తాయి. మీ దగ్గర ఇలాంటిది లేకపోతే ఒక వంట తీసుకొని అందులో ఒక హోల్ చేసి, చిన్నగా ఒక హోల్ చేసి అందులో బెల్లం మిశ్రమాన్ని పెట్టి ఆ హోల్ని క్లోజ్ చేసేస్తే సరిపోతుందండి. ఇక్కడ నాకు ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఇందులో ఇట్లా సైడ్స్కి అంతా కూడా ఆ కోవా మిశ్రమాన్ని ఫస్ట్ తయారు చేసుకున్నాం మనము. కోవా మిశ్రమాన్ని అంతా ఇలా అదిమి పెట్టేస్తున్నాను అనమాట. సైడ్లకి అంతా ఒత్తేసుకొని పెట్టేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న బెల్లం మిశ్రమం అనేది మధ్యలో పెడుతున్నాను. అలా పెట్టేసిన తర్వాత మళ్ళీ కోవా మిశ్రమం అనేది పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇలా వచ్చేసింది. ఈ అచ్చే కాదండి, ఇంకా వేరే అచ్చులు కూడా మీరు చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆ అచ్చుకి మనము ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఏ అచ్చు తోనైనా చేసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇవండి ఈరోజు మన కొబ్బరి కోవా స్వీట్.